నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ముందుగా జేఎంజే ప్రేక్షకులకు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. సెయింట్ తెరిసా చర్చిలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదర సోదరీమణులు. క్షేమకుర్తి హరిహర క్షేత్రంలో ఘనంగా అయ్యప్ప పడి పూజా కార్యక్రమం. పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సిద్ధా దంపతులు. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాఘవరావు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు అధికారులు, అనధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకొచ్చు
నగరంలోని సెయింట్ థెరిసా చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా క్రైస్తవ సోదరులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈరోజు మేము దివ్య మాతృత్వ పండుగను
కొనియాడచ్చు. ప్రథమమున మా సర్వేశ్వరుడు ప్రభువునైన యేసుక్రీస్తును నిత్య కనికరము. ఎమ్మెల్యే దామచల జనార్దన్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేకును దామచల్లా కట్ చేసి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అది
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం కేక్ని బాలినేని కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరంలో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో వృద్ధిల్లాలని బాలినేని ఆకాంక్షించారు. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, పెద్దలు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి. ప్రకాశించ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురు ఆయుర్వేదాలతో, అష్టైశ్వర్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భవన్ని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అటు తీసుకుంటారు, ఎట్ట తీసింది, ఇటు తీయాలి కదా అన్న. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తారు.
చలమయ్య గారు అన్న చలమయ్య గారు చలమయ్య గారు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేకును సుబ్బారెడ్డి కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దలు ప్రకాశ్ జిల్లా టైగర్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేస్తున్నారు. దయచేసి మీ అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి గారి 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ గారిని సత్కరిస్తున్నారు. సార్ మొబైల్ కిందకన్నాడు సార్. ఆంధ్ర రాష్ట్రంలో మరొకసారి రాబోయే పాలించడానికి వచ్చిన మేము కొంచెం సైడ్ గా అందరికి ఎక్కడ
రిటైర్డ్ ఎంప్లాయ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. ఓకే సార్. అదేవిధంగా విజ్ఞప్తి, ఎంపీ గారి అభిమానులు, వాసు గారి అభిమానులు, మీ మీ వాహనాల్ని ప్రభావతి గారు, పోకల అనురాధ గారు కూరగాయలు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గారు, మిగతా రిటైర్డ్ అసోసియేషన్ నాయకులు. సార్ ఒకసారి సార్ సార్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రానున్న లోక్సభ రెండు వేల 2019 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకి, ప్రత్యేకంగా ఒంగోలు పార్లమెంటు, ఒంగోలు పట్టణ ప్రజలకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంతో గత 4.5 సంవత్సరం నుంచి మన పడుతున్న కష్టానికి తప్పకుండా తెరదించే కార్యక్రమం. ఎందుకంటే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రతోటి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసుకుంటూ ప్రజలకు భరోసా కల్పించుకుంటూ పోతున్నారు. ఏ విధంగా నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో అవన్నీ కూడా త్వరలోనే మర్చిపోయే విధంగా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని ఆశిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. కాబట్టి తప్పకుండా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ప్రజలైతే ఇప్పుడిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్ను డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. ప్రజలందరూ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి 2019 సంవత్సరాన్ని గడవాలని, అలాగే రైతులకి గిట్టుబాటు ధరలు, పంటలు బాగా పండి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాగుండాలని, విద్యార్థులకి మంచి పాస్ మార్కులు వచ్చి ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు రావాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటా ఉన్నాము. అలాగే వ్యాపారస్తులకి మంచి లాభాలు రావాలని వ్యాపారాల్లో. మరి 2019 సంవత్సరం అన్ని సంవత్సరాల్లాగా సాధారణమైనటువంటి సంవత్సరం కాదు. 2019లో మరి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, కేంద్రంలో రాష్ట్ర దేశం మొత్తం మీద ఉండేటువంటి ప్రజల భవిష్యత్తు కూడా ఎన్నికల్లో ఆధారపడి ఉంటుంది. మరి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ ప్రజలందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి మాట ప్రజలు. చేమకుర్తిలోని హరిహర క్షేత్రంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అయ్యప్ప పడి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Thank you.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాగుంట ఎమ్మెల్యే దామచల్ల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోలాహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. సెయింట్ తెరీసా చర్చిలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదర సోదరీమణులు. క్షేమకుర్తి హరిహర క్షేత్రంలో ఘనంగా అయ్యప్ప పడి పూజా కార్యక్రమం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సిద్ధా దంపతులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జయం జై.